హాయ్ ఫ్రెండ్స్ ఫుడ్ సివిలైజేషన్ రాకముందు పూర్వం మన యాన్సిస్టర్స్ ఫుడ్ కోసం అడవిలో వేటకెళ్ళేవాళ్ళు ప్రజెంట్ మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మనకి ఎటు చూసినా ఫుడ్డే ఉంది ఇప్పుడు కూడా వేటాడటం తప్పదు క్వాలిటీ అండ్ హైజీన్ ఫుడ్ కోసం మార్కెట్లో చాలా ఫుడ్ ప్రొడక్ట్సు మార్కెటింగ్ టెక్నిక్స్ మ్యానిపులేషన్స్తో మన హెల్త్తో ఆటలాడుతున్నాయి సో ఫుడ్ హంటింగ్ చేయాలంటే మనకి అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ అని ఒక ప్రోడక్ట్ వన్ పర్సెంట్ ఇంక్లూడ్స్ ఫ్యాట్ అని ఒక ప్రోడక్ట్ ఉంటే మనందరం వెళ్ళి ఆ నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ ఫ్రీ దాన్నే కొంటాం చాలామంది వెయిట్ లాస్ అవడానికి అండ్ హెల్త్ కోసం ఫ్రూట్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు నిజానికి ఈ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వం ఇంకా బాగా పెరుగుతాం ఎందుకంటే జ్యూసెస్ చేసే ముందు ఆ ఫైబర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ ఎక్కువ రోజులు ఉండటానికి అందులో ప్రిజర్వేటివ్స్ కలర్స్ యాడ్ చేస్తారు అండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎసిడిటీ రెగ్యులేషన్ చేయడానికి కోసం దానివల్ల ఫైటోన్యూట్రియన్స్ మినరల్స్ అన్ని చాలా కిల్ అయిపోతాయి ఉండవు జ్యూసెస్లో అండ్ షుగర్ యాడ్ చేస్తారు అండ్ కలర్స్ వీటన్నిటి వల్ల మనకి ఇంకా హా బాడీకి హామే తప్పితే నో యూజ్ అన్నమాట అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అసలు ఉండవు ఫ్రూట్స్ ఆర్ రి ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకంటే యాక్సి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తాయి సో అండ్ మన బాడీని అండ్ స్కిన్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండవు సో అలాంటి ఫ్రూట్ జ్యూస్ వల్ల మనకి నో యూస్ ఈ బ్రాండెడ్ జ్యూసెస్ కంపెనీస్ అని ముందేమో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రూట్ అంటారు వెనకాలేమో చిన్నగా అదర్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి ముందేమో హండ్రెడ్ పర్సెంట్ ప్రిజర్వేటివ్స్ ఫ్రీ అని అంటారు అందరికీ వెనకాల చూస్తే మనకి చిన్నగా ప్రిజర్వేటివ్ యాడ్ యాడ్ అని ఉంటుంది ముందు చూస్తే నో షుగర్ నో కలర్స్ నో ప్రిజర్వేటివ్స్ ఆ హోల్ ఫ్రూట్ అని రాస్తారు కానీ వెనకాల చూస్తే అన్నీ చిన్న చిన్నగా యాడ్ అయినట్టు ఉంటుంది ముందుకేమో మనం పెద్దగా బ్రాండింగ్ చేసి మ్యాలిపులేట్ చేస్తారు మనని ఈ జ్యూసెస్లో ఫైబర్ లేకపోవటం వల్ల మన బ్లడ్లో అమాంతం షుగర్ లెవెల్స్ రేజ్ అయ్యి ఎక్కువ వెయిట్ గెయిన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడన్నా ఒకసారి సరదా కోసం ఫ్రూట్ జ్యూస్ తాగితే తప్పేం లేదు బట్ రెగ్యులర్గా అవే తాగితే మాత్రం మన హెల్త్ను మనమే పాడు చేసుకుంటాం మనకి జబ్బులేమి ఊరికినే రావు కదా ఎప్పటి నుంచో పెంచి పోషిస్తేనే సడన్గా మనం అన్హెల్దీ అవుతాం సో ఫైనల్గా మ్యాక్సిమం హోల్ ఫ్రూట్ తినటానికి ట్రై చేయండి ఫ్రూట్స్ తింటానికి ట్రై చేయండి అవి జ్యూసెస్ చేయటం కన్నా మోర్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే వాటిల్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఫైటోన్యూట్రిషన్స్ ఉంటాయి ఉంటాయి ఇంట్లో కూడా జ్యూసెస్ బదులు హోల్ ఫ్రూట్ తినటానికి ట్రై చేయండి ఒకలా జ్యూసెస్ చేసుకుంటే జ్యూసర్లో కాకుండా బ్లెండర్లో చేసుకోండి ఓకేనా